करुणातरङ्गिताक्षीं धृतपशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। శ్రీగురుభ్యో నమః। జ్యోతిషశాస్త్రము చాలా విశేషమైనది, దాని వినియోగాన్ని సరిగ్గా చేయగలిగితే మనకు అశేషమైన అపారమైన విజయాలను సాధించడానికి బాగా దోహదపడుతుంది। ఎలా అంటే, శస్త్రం అంటే శస్త్రచికిత్స అంటాము కదా, అలాగా శస్త్రము అంటే ఒక ఆయుధం, అది ఒక వ్యక్తిని మట్టుపెట్టగలదు। అస్త్రము అంటే మంత్రముతో కూడి ఉన్నది, మంత్రశక్తి, బ్రహ్మాస్త్రము మొదలైనవి వాడతాం కదా, అలాగా ఇటువంటి అస్త్రము మంత్రముపై ఆధారపడి ఉన్నది। ఈ మంత్రము సాధన అనేదాన్ని ప్రేరేపించేది జ్యోతిషం। ఆ కారణం చేత ఈ సాధనకి ఉపయోగపడే జ్యోతిషాన్ని మనం వినియోగించుకోగలిగితే ప్రతి వ్యక్తి కూడా ఒక ఆధ్యాత్మిక సైనికుడు అవ్వగలుగుతాడు। అలా అయినప్పుడు భారతీయమైన విశేషమైన జ్ఞానము, భారతీయ చరిత్ర, ఆధ్యాత్మికత మనం నిలుపుకోవడానికి ప్రతి ఒక్కడు కూడా సాయుధుడు అవుతాడు। ఆ ఆయుధాన్ని మనకి మనం ఉపయోగపడేలాగా వాడుకోవడము, అలాగే సమాజానికి ఉపయోగపడేలాగా మనము సిద్ధపడగలగడము వంటి ప్రభావాల్ని అందించగలిగేది కాబట్టి జ్యోతిషం అనేది విశేషమైన శాస్త్రంగా మనం గుర్తించవలసి ఉంటుంది। తులారాశి, ఈ రాశివారు కోపానికి ఆవేశానికి చాలా తొందరగా లోబడిపోతూ ఉంటారు, ఆ కారణంగా జాగ్రత్త ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది। మీరు నిర్వర్తించే కార్యక్రమాలన్నీ కూడా మీ మనోభావాల్ని దృష్టిలో ఉంచుకుని వాటిని చేపట్టవలసిన అవసరం కనిపిస్తోంది। మీరున్న స్థితిని గుర్తించి జాగ్రత్త పడవలసిన అవసరం, బాధ్యత మీకు ఎక్కువగా ఉన్నాయి। అలాగే మీ మానసికమైన పరిస్థితి నుంచి తొందరగా బయటికి రావడం కోసం అశ్వత్థ శమయస్వమే అనే మంత్రాన్ని, అలాగే శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని నిరంతరం చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేయడం అవసరం అవుతుంది। శరీర సంబంధమైన విషయాలతో ఏర్పడే చిన్న చిన్న ఇబ్బందులు మీ పనులను ఆటంకపరచవచ్చు। తలనొప్పి మొదలైన అనారోగ్యాలన్నీ కూడా అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది। నిర్వర్తించే కార్యక్రమాలని ఎక్కువ శాతం పగటి కాలంలో పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది। తద్వారా మీ ఆలోచన విధానాలు ఎక్కువ విశేషమైన ఫలితాన్ని ఇవ్వడానికి దోహదపడుతుంది। మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించి పెట్టడానికి మీరు చేసే పనులు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి। అయితే దీర్ఘకాలికమైన ప్రయోజనాలని ఆశించడం ద్వారా వచ్చే ప్రయోజనం అధికంగా ఉంటుంది। ఆ కారణం చేత తాత్కాలికమైన ప్రయోజనాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్త పడడం మంచిది। శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం చూసుకోవడము, అలాగే ఆర్థికపరమైన ప్రయోజనాల్లో అభివృద్ధిని సాధించడానికి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది। ఆధ్యాత్మిక మార్గంలో చేసే ప్రయాణాలు సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి। ఆధ్యాత్మికంగా గురువుల యొక్క సలహాలు సహకారాలు బాగా ఉపయోగపడేవిగా కనిపిస్తున్నాయి। తద్వారా లౌకికమైన అభివృద్ధిని సాధించడం కూడా సులభతరం అవుతుంది। ఇతరుల మనోభిప్రాయాలని గుర్తించి వాటితో ఏకీభవించే ప్రయత్నం చేయడం వలన సమస్యలు తొలగడంతో పాటు మీరే శైలిలో పనులను పూర్తి చేసుకోవడానికి అవకాశాలు కూడా మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి। ఆ కారణం చేత దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి। వ్యాపార సంబంధమైన విషయాల్లో మీ ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది, తద్వారా విజయాలను సులభంగా సాధించగలుగుతారు। ఆర్థిక ప్రయోజనాలని, దీర్ఘకాలికమైన ప్రయోజనాలని పొందడానికి అవకాశాలు మెరుగవుతాయి। శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది। విశేషమైన కార్యాచరణల విషయంలో స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి, వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది। ప్రతి రోజుకి ఉన్న విశేషాల్లో ఈ వారం గమనించినట్లయితే 16వ తారీఖున ఈరోజు దత్త అవతారము
అనేది విశేషంగా చెప్పబడుతోంది. దత్తాత్రేయ స్వామికి 22 మంది గురువులు ఉన్నారు. ఆ గురువులందరూ కూడా విశేషమైన వారు కాదు, సామాన్యులే. వారందరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అటువంటి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కోసం ఈరోజు విశేషంగా మౌనంగా ఉండడము, శ్రీదత్త శరణమ్మ అనే నామాన్ని ధ్యానం చేయడము మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ అంశాన్ని కనుక మనం అనుసరించినట్లయితే ఆలోచన విధానాల్లో మార్పు రావడము, సంతతి విషయంలో అనుకూలతలు ఏర్పడము, మన ఆలోచన విధానాలు ఎదుటివారు అంగీకరించేవిగా మనం చేసుకోగలగడము, ఇలాంటి విశేషమైన విజయాన్ని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక 17వ తారీఖు ఈ రోజున వటసావిత్రి వ్రతము అనేది చాలా విశేషము. 3 రోజుల ఈ వ్రతము ఈ రోజున ప్రారంభమవుతోంది. అలాగే తిలాదానం చాలా విశేషంగా చెప్పబడుతోంది. తిలలు దానం చేసుకోగలిగితే, అంటే ఎవరైనా బ్రాహ్మణు దొరికితే బ్రాహ్మణుడికి దానం ఇవ్వచ్చు, లేదా ఆవుకి కనీసం తీసుకువెళ్ళి పెట్టడం చాలా విశేషము. అలాగే పూర్ణిమాహోమం అని చెప్పి ఈ రోజునే చేస్తూ ఉంటారు. బిల్వ త్రిరాత్రి వ్రతము అనేది కూడా ఈరోజునే ఉంది. ఈ బిల్వ త్రిరాత్రి వ్రతం అంటే ఈ 3 రోజులు విశేషంగా ఈరోజు నుంచి ప్రారంభించి బిల్వాలతో పూజ చేయడం శివుడికి అనేది కనుక చేస్తే అపారమైన పుణ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఐశ్వర్యం అంటే అన్ని రకాల ఆనందాలని పొందగలగడము అనే ఐశ్వర్యాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పుకోవచ్చు. అలాగే స్నాన దానాదులకి ఈరోజు విశేషంగా ఫలితం చెప్పబడింది. అంటే సూర్యోదయాత్పూర్వమే దేవడము, స్నానం ఆచరించడము అనేది విశేషము. అలాగే దానాలు చేయడం విశేషము. దానాల్లో ముఖ్యమైన తిలదానంగా చెబుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ దానం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే 20వ తారీఖున ప్రదోషం ఉంది. అలాగే సంకష్టహరి చతుర్థి ఆ రోజున. ఈ సంకష్టహరి చతుర్థి నాడు వ్రతం ఎవరైతే ఆచరిస్తారో, సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని, వారికి అన్ని పనుల్లోనూ కూడా విఘ్నాలు తొలగి విజయాన్ని సాధించడానికి మార్గం సుగమమవుతుంది. అలాగే చాలా కాలం నుంచి ఏవైతే సంకల్పాలు మిగిలిపోయాయో అవన్నీ కూడా ఫలించడానికి మార్గం ఏర్పడుతుంది. ఈ సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని యథావిధిగా అనుసరించడం సర్వదా శ్రేయస్కరము అని చెప్పుకోవచ్చు. అటు తర్వాత 21వ తారీఖున కర్కటక అయ్యనము, కర్కాటక రాశిలోకి సూర్యుని యొక్క ప్రవేశం జరుగుతోంది కాబట్టి దాన్ని కర్కటక అయ్యనము అంటారు. అలాగే దక్షిణాయన పుణ్యకాలాన్ని కూడా ఆ రోజునే ప్రారంభించుకోవడం జరుగుతోంది. కాబట్టి ఈ పుణ్య దివసాన విశేషంగా స్నానాచరణ, నదీ స్నానాచరణ చేయడం అనేది చాలా చక్కనిదిగా చెప్పడం జరుగుతోంది. ఈ రోజుల్లో, ఈ వారంలో చెప్పబడిన ఈ తేదీల్లో ఉన్న విశేషాలని అందరం అనుసరిద్దాము. భోగభాగ్యాలను అందించే పుణ్యాన్ని సముపార్జించుకుందాము. మోక్షహేతువుగా దాన్ని మలుచుకుందాము.